अंदर की नमस्ते अंडी, नेन डॉक्टर मोनिका, 49 हॉस्पिटल एलबी नगर ब्रांच लो फर्टिलिटी कंसल्टेंट का वर्क चेस्तुन्नानु अंडी। ई रोज़ मनमु आईवीएफ ट्रीटमेंट गुरिंचि मात्लाडतां। आईवीएफ ट्रीटमेंट अंटे कॉमन लैंग्वेज लो मनमु टेस्ट ट्यूब बेबी अनि पिलुस्तां दीन्नि। ई आईवीएफ ट्रीटमेंट असलु एंटी, एला जरुगुतुंदी, दींट्लो असोसिएटेड साइड इफेक्ट्स एमन्ना उंटाया, ई प्रोसीजर लो हॉस्पिटल लो अडमिशन अवसरं पडुतुंदा, वेरी कॉस्टली प्रोसीजर कदा, कॉमन मैन की असल पॉसिबला, इला एन्नो डाउट्स उंटाई अन्नमाट। दानि गुरिंचि ई रोज डीटेल गा डिस्कस चेद्दाम। आईवीएफ ट्रीटमेंट एला उंटुंदंटे, कपल की ओक आईवीएफ ट्रीटमेंट नीडेड अन्नदि फर्स्ट इंडिकेशन अवसरम अन्नमाट। मी डाक्टर तो मीरु मात्लाडुकुंटे असल ट्यूब्स एला उन्नायि, हस्बेंड लो वीर्य कणाल परीक्षलो कणालु एला उन्नायि, दानि बट्टि मीकु असल इंडिकेटेडा कादा अन्नदि अड्वाइस चेस्तारु। ఒక్కసారి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మీకు అడ్వైజ్ అయింది అన్నప్పుడు డాక్టర్ మిమ్మల్ని పీరియడ్ సెకండ్ డే లేదా థర్డ్ డే రమ్మని చెప్తారు. ఆ రోజు వచ్చినప్పుడు లేడీకి ఫస్ట్ స్కాన్ ఉంటుంది. స్కాన్లో ఏం చూస్తామంటే రెండు అండాశయాల్లో గుడ్లు ఎలా ఉన్నాయి, నంబర్స్ ఎలా ఉన్నాయి, వాటి సైజెస్ ఎలా ఉన్నాయి. ఇవి చూసుకున్న తర్వాత అంత అనుకూలంగా ఉంది అన్నప్పుడు లేడీకి బ్లడ్ టెస్ట్స్. బ్లడ్ టెస్ట్లో ఏం అడుగుతామంటే ఒకటి సీరం ఈస్ట్రడయోల్, ఇంకొకటి సీరం ప్రొజెస్ట్రాన్, థర్డ్ వన్ ఇస్ సీరం ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లాస్ట్ వచ్చేసి సీరం ఎల్హెచ్ ల్యూటనైజింగ్ హార్మోన్. ఇవి బేసిక్ హార్మోనల్ టెస్ట్ అన్నమాట. ఇవి చూసుకున్న తర్వాత రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయన్నప్పుడు లేడీకి ఇంజెక్షన్స్ మొదలవుతాయి. ఐవీఎఫ్లో ఇవ్వబడే ఇంజెక్షన్స్ చిన్న సూది ఇంజెక్షన్స్ అండి, షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకున్నట్టు. సో అటువంటి ఇంజెక్షన్స్ సబ్క్యూటేనియస్ పొట్టకు వేయడం జరుగుతుంది. డైలీ బేసిస్ మీద ఆన్ అన్ యావరేజ్ 10 to 12 days ఈ ఇంజెక్షన్స్ అన్నవి డైలీ నడుస్తాయి. మధ్య మధ్యలో లేడీని పిలుస్తూ స్కాన్స్ చేసుకుంటాం. ఈ స్కాన్స్లో ఏం చూసుకుంటామంటే డే 2లో చూసుకున్న తర్వాత ఫాలికల్ సైజెస్ పెరుగుతున్నాయా లేదా, పెరుగుతుంటే అసలు ఎంత రేట్లో పెరుగుతున్నాయి, కనీసం ఒక 1 to 2 millimeters పర్ డే రేట్లో ఫాలికల్ సైజెస్ పెరుగుతూ ఉండాలి. అన్ని ఫాలికల్స్ 17-18 millimeters ఈ రేంజ్లో వచ్చినప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేడీకి. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ పర్పస్ ఏంటి అంటే మనకు స్కాన్లో కనపడేది ఎగ్స్ పర్సే కాదు, ఎగ్స్ కూర్చున్న బయట ఫాలికల్స్ అన్నమాట. ఈ ఫాలికల్ గోడకి ఎగ్ ఆనుకొని ఉంటుంది అతుక్కొని. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఎగ్ గోడ నుంచి విడుదలయ్యి ఫ్లోట్ అవుతూ ఉంటుంది నీరులో. లేటర్ ఆన్ ట్రిగర్ ఇచ్చిన ఒక 34 to 36 hours లేటర్ పికప్ జరుగుతుంది. పికప్లో ఏం చేస్తామంటే ఆ లేడీకి అనెస్థీషియా ఇచ్చి వెజైనా రూట్ ద్వారా ఒక నీడిల్ పంపిస్తాం లోపలికి. ప్రతి ఫాలికల్లో నీడిల్ వెళ్ళి లోపలున్న నీరుని మనం బయటికి ఆస్పిరేట్ చేస్తాం. తీసిన నీరులో వెతికినప్పుడు మనకు ఎగ్ అనేది దొరుకుతుంది. ఇలా దొరికిన ఎగ్స్లో ఆ రోజు హస్బెండ్ ఒక ఫ్రెష్ శాంపుల్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క మెచ్యూర్ ఎగ్లో హస్బెండ్ ఒక్కొక్క స్పర్మ్ మనం ఇంజెక్ట్ చేసి ఇక్సి అన్న ప్రొసీజర్ ద్వారా ఎంబ్రియోస్ తయారు చేయడం జరుగుతాయి. తయారైన ఎంబ్రియోస్ కొంతమంది అదే మంత్లో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, లేదా కొంతమంది లాటర్ మంత్స్లో లైనింగ్ మంచిగా ఉంది, ప్యాటర్న్ బాగుంది, థిక్నెస్ బాగుంది, బ్లడ్ ఫ్లోస్ బాగున్నాయన్నప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినా చేయొచ్చు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఎంతవరకు ఉంటాయంటే అండి, ప్రెజెంట్ డే ట్రీట్మెంట్స్, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటితో పోలిస్తే ఐవీఎఫ్ విల్ ఆఫర్ ద మ్యాక్సిమమ్ హయ్యెస్ట్ సక్సెస్ రేట్. ఇట్ ఈస్ అరౌండ్ 55 to 60% దాకా మనకు టచ్ అవుతుంది సక్సెస్ రేట్స్ అన్నవి. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్. ఐవీఎఫ్లో సైడ్ ఎఫెక్ట్స్ అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, మైనర్ కంప్లైంట్స్ ఉండొచ్చు. అవేంటి అంటే లేడీస్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్న టైంలో కొంచెం వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అని కంప్లైంట్ కావచ్చు, లేదా పికప్ అయిన తర్వాత మైల్డ్ క్రాంప్స్ లాగా అబ్డామినల్ పెయిన్ ఉండడం, లేదా బాడీ పెయిన్స్ ఉండడం. ఇలాంటి వెరీ మైనర్ కంప్లైంట్స్ తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ప్రెజెంట్ డే ఐవీఎఫ్ ప్రొసీజర్స్తో అస్సలు చూడట్లేదు మనం. ఒక్క కాంప్లికేషన్ ఉంటుందండి ఐవీఎఫ్లో, ఓహెచ్ఎస్ఎస్ అంటారు. ఈ ఓహెచ్ఎస్ఎస్ కాంప్లికేషన్లో ఏం జరుగుతుంది అంటే లేడీస్ బ్లడ్ వెజల్స్ లోపల ఉండాల్సిన నీరు ఎస్కేప్ అవుతుంది థర్డ్ స్పేసెస్కి, ఛాతి చుట్టూ అంటే లంగ్స్ చుట్టూ చేరడం కానీ, లేదా పొట్టలో చేరడం కానీ, అసైటిస్, ప్లూరల్ ఎఫ్యూజన్, ఇలా ప్రెజెంట్ అవుతుంది ఓహెచ్ఎస్ఎస్ కాంప్లికేషన్. కానీ ప్రెజెంట్ డే వరల్డ్స్లో ట్రిగర్ స్ట్రాటజీ చేంజెస్ బట్టి కావచ్చు, లేదా మనం ఇచ్చే ఇంజెక్షన్స్లో మార్పులు కావచ్చు, వేరియస్ హార్మోన్స్ టెస్ట్ చేసుకుంటూ క్లోజ్ ఫాలో అప్తో ఈ ఓహెచ్ఎస్ఎస్ అన్నది ఆల్మోస్ట్ అబ్సల్యూట్ అయిపోయింది. అసలు ఎంత రేర్ అయిపోయిందంటే 0.1% లాంటి ఇన్సిడెంట్స్, అండ్ మెజారిటీ ఆఫ్ క్లినిక్స్ హ్యావ్ యాక్చువల్లీ బికమ్ ఓహెచ్ఎస్ఎస్ ఫ్రీ. అందుకని దీని గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరమే లేదు. కమింగ్ టు అడ్మిషన్, హాస్పిటల్ అడ్మిషన్ అవసరమా, ప్రొసీజర్ ఉంది అంటున్నారు, అనెస్థీషియా ఇవ్వాలి అంటున్నారు, మరి అదే రోజు డిశ్చార్జ్ ఉంటుందా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే జరిగే ప్రొసీజర్ డే కేర్ ప్రొసీజర్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ది ఎంటైర్ ప్రొసీజర్ ఒక 10-15 minutes కంప్లీట్ అవుతుంది, అండ్ అదే రోజు ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ లేడీ కెన్ గెట్ డిశ్చార్జ్ అండ్ గో హోమ్ అన్నమాట. అందుకని ఐవీఎఫ్ ప్రొసీజర్
ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్లో ఎక్కడ కూడా అడ్మిషన్ అన్న అవసరమే ఉండదు. అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో వాడే మన ఇంజెక్షన్స్ కూడా ఇప్పుడు రికాంబినెంట్ ప్రిపరేషన్స్. ఒక డెకెట్ బ్యాక్ అంటే 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగేదంటే, ఓల్డ్ లేడీ ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోయాయో, పోస్ట్ మెనోపాజల్ లేడీ, యూరిన్ నుంచి ఇంజెక్షన్స్ ప్రిపేర్ అయ్యేవి. అటువంటి ఇంజెక్షన్స్లో ప్రోటీన్ కంటెంట్ హై ఉండడం వల్ల అలర్జిక్ రియాక్షన్స్ రావడం, సక్సెస్ రేట్స్ బాగా పువర్ ఉండడం చూసేవాళ్ళం. బట్ ప్రెజెంట్ డే వరల్డ్లో రికాంబినెంట్ ప్రిపరేషన్ ఇంజెక్షన్స్ వాడతాం కాబట్టి ఆల్ దీస్ అలర్జిక్ రియాక్షన్స్ అవన్నీ కూడా మనము ఎలిమినేట్ చేయగలుగుతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్లీ సక్సెస్ రేట్ హార్డ్లీ 20-30% చెప్పేవాళ్ళం, నౌ ఇట్స్ క్రాస్డ్ 50%. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. అది పేషెంట్స్ టైంకి తీసుకోగలిగితే ఆప్టిమమ్ సక్సెస్ రేట్స్ అనేవి మీరు అచీవ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.